వెల్కమ్ టు సాయి క్రియేషన్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మనం ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో చిల్లీ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూసిద్దామండి. మనకి చిల్లీ పన్నీరు రెస్టారెంట్ టేస్ట్లో చాలా చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా కనుక ఒకసారి మీరు చేసుకుని తిన్నారంటే మళ్ళీ ఇంకెప్పుడు రెస్టారెంట్కి వెళ్ళి తినరండి. మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 200 grams పన్నీరు ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి టేస్ట్కి తగినంత ఉప్పు, అలాగే 1/2 tablespoon కారం, 2 tablespoons కార్న్ఫ్లోర్ పౌడరు యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి 1/2 tablespoon మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుందాము. కొద్దిగా వాటర్ చల్లుకొని కార్న్ఫ్లోర్ మొత్తం అంతా పన్నీర్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుని దీన్ని ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఈ ముక్కలన్నిటిని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని సైడ్లు బాగా ఫ్రై అయ్యేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, రెడ్ కలర్లో టర్న్ అయిపోయినాయి కదా. ఇలాగా బాగా ఫ్రై చేసుకుని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారా ఎంత క్రిస్పీగా ఫ్రై అయినాయో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకుని అందులోకి 2 tablespoon ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 tablespoons వెల్లుల్లి తరుగు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 tablespoons పచ్చిమిర్చి తరుపు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నాము. ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగా పెటల్స్ లాగా ఇలా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాము. అలాగే క్యాప్సికమ్ కూడా ఇలా పెద్ద ముక్కల్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 1 tablespoon వెనిగర్ యాడ్ చేసుకుందాము. అలాగే 1 tablespoon సోయా సాస్, 1 tablespoon గ్రీన్ చిల్లీ సాస్, 1 tablespoon టమాటా కచప్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 tablespoon కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకుని అందులోకి 2 tablespoon వాటర్ కలుపుకుని ఆ మిక్స్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి 1/4 teaspoon పంచదార, రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకుని బాగా కలుపుకొని ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ హై ఫ్లేమ్ మీదే టాస్ చేసుకోవాలి. ఇలాగా 5 minutes టాస్ చేసుకుంటే మనకి చిల్లీ పన్నీర్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి.